వెల్కమ్ టు ఎంఎల్టీ తెలుగు ఛానల్. నిన్న స్విమ్స్కి సంబంధించి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేశారు కదండి. సో దానికి సంబంధించి కొంతమంది స్టూడెంట్స్ అయితే కొన్ని డౌట్స్ అయితే రేజ్ చేశారు. సో అవి కామెంట్ సెక్షన్లో వాళ్ళు అయితే అడగడం జరిగింది. సో దానికి సంబంధించి వీడియో అయితే చేయాలనుకుంటున్నాను. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. అంటే లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ క్రోమ్లోకి వెళ్ళండి. క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత నేను ఏ విధంగా అయితే టైప్ చేస్తున్నానో అదే విధంగా టైప్ చేయండి. స్విమ్స్ టీపీటీ డాట్ ఏపీ డాట్ ఎన్ఐసీ డాట్ ఇన్ అని చెప్పి టైప్ చేసిన తర్వాత ఎంటర్ బటన్పై క్లిక్ చేయండి. ఎంటర్ బటన్పై క్లిక్ చేసిన తర్వాత మీకు అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఆ అఫీషియల్ వెబ్సైట్లో మీకు అడ్మిషన్స్ అని చెప్పి కనిపిస్తుంది. సో ఆ అడ్మిషన్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడు అడ్మిషన్ క్యాలెండర్ 2021-22 మీద క్లిక్ చేయండి. అప్పుడు నెక్స్ట్ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. ఇక్కడ అసలు మనకి కోర్స్ అని చెప్తుంది చూడండి. అక్కడ మీకు అసలు చూడండి, బీఎస్సీ నర్సింగ్కి 100 సీట్స్, అండ్ నెక్స్ట్ బీపీటీకి 50 సీట్స్, అండ్ నెక్స్ట్ బీఎస్సీ ఏహెచ్ఎస్కి సంబంధించి 77 సీట్స్ ఉన్నాయి. సో ఇదండి మొత్తం ఓవరాల్గా ఉన్న సీట్స్ అయితే. ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంచండి. దాని మీద కనుక క్లిక్ చేసినట్టయితే ఫర్దర్ డీటెయిల్స్ అనేది నేనైతే చూపిస్తాను చూడండి. ఇక్కడ ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు కదా. సో అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ కొంచెం కిందకి స్క్రోల్ చేసినట్టయితే మనకి ఇక్కడ లాస్ట్ నోటిఫికేషన్స్లో ప్రాస్పెక్ట్స్ అని చూడండి. దాని మీద క్లిక్ చేస్తే పీడిఎఫ్ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఆ యొక్క పీడిఎఫ్ ఫైల్ మీద కనుక క్లిక్ చేసినట్టయితే మీకు ఈ యొక్క పీడిఎఫ్ ఫైల్ అనేది వస్తుంది చూడండి. ఎందుకు నేను చూపిస్తున్నానంటే చాలామంది వెబ్ కౌన్సిలింగ్ ఎప్పుడు అని చెప్పి చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. సో దానికి సంబంధించి మీకు క్లియర్ అప్డేట్ అనేది ఇవ్వడం కోసమే నేను ఈ యొక్క ప్రాస్పెక్ట్స్లో వాళ్ళు మెన్షన్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మనకి ఫస్ట్ 6th నెంబర్లో చూడండి, ఫస్ట్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ 28/12/2021 అని ఇచ్చారు. అండ్ నెక్స్ట్ కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ చూసినట్టయితే 1/1/2022 స్టార్ట్ అవుతుందని ఇచ్చారు. అండ్ నెక్స్ట్ సెకండ్ ఫేజ్ అండ్ ఫర్దర్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ సంబంధించి విల్ బీ నోటిఫైడ్ లెటర్ అని చెప్పి ఇవ్వడం అయితే జరిగింది. అంటే మీకు ఫస్ట్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ అనేది 28/12/2021 జరుగుతుంది. ఓకే, దాని నుంచి మీరు ఒకసారి బ్యాక్ వచ్చేసినట్టయితే నెక్స్ట్ మీరు లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్లో ఫైనల్ మెరిట్ లిస్ట్పై క్లిక్ చేయండి. పీడిఎఫ్ ఫైల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. చాలామంది నేను స్టూడెంట్స్ సెకండ్ పాయింట్ అండ్ థర్డ్ పాయింట్ ఒకసారి చెప్పండి మేడం క్లియర్గా అని చెప్పి అయితే అడిగారు. సో దానికి సంబంధించి ఇప్పుడు ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఓకే, ఇక్కడ మీరు చూసినట్టయితే ఫస్ట్ పాయింట్ ఏమని ఉందంటే మనకి ఏపీఎంసెట్ 2021 ర్యాంక్ అండ్ మీ యొక్క సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క సబ్జెక్ట్స్కి సంబంధించి అండ్ నెక్స్ట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ వీటన్నిటిని బేస్ చేసుకుని మీకు ఇక్కడైతే ర్యాంక్ అయితే అంటే మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగిందని వాళ్ళు మెన్షన్ చేశారు. అండ్ సెకండ్ పాయింట్ చూడండి, మీకు వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ అనేది 28/12/2021 జరుగుతుందని వాళ్ళు అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. స్టూడెంట్స్ అడుగుతున్నారు, మేడం కౌన్సిలింగ్కి మనం స్విమ్స్కి డైరెక్ట్ వెళ్ళాలని చెప్పి, మీరైతే స్విమ్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదండి. మీరు ఆన్లైన్లో అయితే ఇక వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్కి మీరు ఆన్లైన్లో చేసుకోవచ్చు. ఓకే, అది కూడా 28/12/2021 వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి ఎస్ఎంఎస్ ఆర్ ఈమెయిల్ అనేది మనకి కౌన్సిలింగ్కి ముందు వస్తుందా లేదంటే కౌన్సిలింగ్ తర్వాత వస్తుందా అని చెప్పి చాలామంది పాయింట్ క్వశ్చన్ అయితే రేస్ చేశారు. మీకు ఇక్కడ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ జరిగిన తర్వాత ఎవరైతే క్యాండిడేట్స్ సెలెక్ట్ అవుతారో, ఓకే, ఆ యొక్క స్విమ్స్ వల్ల ఎవరినైతే స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకున్నారో, సో ఆ వాళ్ళకి మీకు ఎస్ఎంఎస్ కానివ్వండి లేదు అంటే మీకు మెయిల్ కానివ్వండి వస్తుంది. సో అది మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నట్టయితే మీకు ఈ యొక్క ఎస్ఎంఎస్ ఆర్ ఈమెయిల్ కనుక వచ్చినట్టయితే మీరు ఫర్దర్గా ఏం చేయాలంటే డౌన్లోడ్ దేర్ ప్రొవిజనల్ అడ్మిషన్ ఆర్డర్ త్రూ లింక్ ప్రొవైడెడ్ స్విమ్స్ వెబ్సైట్. ఓకే, మీరు ప్రొవిజనల్ అడ్మిషన్ ఆర్డర్ అనేది మీరు అడ్మిషన్కి సంబంధించి ఆ యొక్క ఆర్డర్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అండి. ఆల్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ హ్యావ్ టు పే రస్ యూనివర్సిటీ ఫీజ్ 5,500 ఫర్ డౌన్లోడింగ్ ప్రొవిజనల్ ఆర్డర్. అంటే ఇక్కడ మీరు చూసినట్టయితే మీరు ప్రొవిజనల్ ఆర్డర్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు స్విమ్స్కి 5,500 రూపీస్ అయితే పే చేయాలి. అలా పే చేసినప్పుడే మీకు ఈ యొక్క ప్రొవిజనల్ అడ్మిషన్ ఆర్డర్ అయితే మీకు రావడం అయితే జరుగుతుంది. అండ్ ఫోర్త్ పాయింట్లో ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు చూడండి. మీరు ఎప్పటికప్పుడు కూడా ఆ యొక్క స్విమ్స్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అనేది చెక్ చేసుకుంటూ ఉండమని చెప్తున్నారు. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఈజ్ ఫైనల్. ఆ యొక్క వెబ్సైట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది, అంటే వాళ్ళు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఫైనల్ అని చెప్పి చెప్తున్నారు. సో ఎటువంటి చిన్న అప్డేట్ అయినా కానివ్వండి, ఎటువంటి చిన్న ఇన్ఫర్మేషన్ అయినా కానివ్వండి, మనకి యొక్క అఫీషియల్ వెబ్సైట్లోనే పెడతారు. ఓకే, సో కాబట్టి నేను యొక్క అఫీషియల్ వెబ్సైట్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మీరు
మీరు ఏదైతే స్విమ్స్కి అప్లై చేసినప్పుడు మీకు మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ అయినా వస్తుంది, అంటే మెసేజ్ అయినా వస్తుంది, లేదు అంటే మీకు మీ యొక్క ఈమెయిల్ చెక్ చేసుకుంటూ ఉండండి, ఈమెయిల్ అయినా వస్తుంది. ఓకే, ఎవరైతే సెలెక్ట్ అవుతున్నారో వాళ్ళకి మాత్రమే వస్తుంది. మనకు ఓవరాల్గా 2500 మెంబర్స్ పైనే ఆ యొక్క ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. కానీ మనకు ఓవరాల్గా ఉన్న సీట్స్ ఎన్ని ఉన్నాయి కూడా నేను మీకు ముందు చూపించాను. అందుకే చాలామంది అడుగుతున్నారు, మేడం మేము ఫైనల్ మెరిట్ లిస్ట్లో సెలెక్ట్ అయ్యాము అంటే మాకు సీట్ కన్ఫర్మ్ అయిపోయినట్ట అని చెప్పి. అలా ఏం కాదండి, మీరు ఇప్పుడు ఫైనల్ మెరిట్ లిస్ట్లో మాత్రం మీ యొక్క నేమ్ అనేది ఉంది, కానీ సెలెక్ట్ అయిన తర్వాత మీకు ఎస్ఎంఎస్ ఆర్ ఈమెయిల్ వస్తుంది కదా, దాని తర్వాత మీకు సీట్ అనేది అలాట్మెంట్ జరిగినట్టు అనమాట. ఎందుకంటే మనకి ఎస్ఎంఎస్ ఈమెయిల్ ఎప్పుడైతే వచ్చిందో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే సెలెక్ట్ అయినట్టు. అక్కడ మనకు ఉన్న పోస్టులు అని అంటే అక్కడ ఉన్న మీకు సీట్స్ అనేది తక్కువ. మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్లో చాలామంది 2500 మెంబర్స్ని ఇచ్చారు, మనకున్న సీట్స్ తక్కువ. సో ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఫస్ట్ మీరు చేయాల్సింది ఎస్ఎంఎస్ చెక్ చేసుకోండి, ఈమెయిల్స్ చెక్ చేసుకోండి. ఓకే, అండ్ ఇంకా మీకు ఎటువంటి చిన్న డౌట్ ఉన్నా కూడా ఆల్రెడీ నేను ఫస్ట్ వీడియో చేసినప్పుడు ఆ యొక్క టెక్నికల్ హెల్ప్కి సంబంధించి కానివ్వండి, లేదంటే ఎంక్వైరీకి సంబంధించి కానివ్వండి, అక్కడ ఆల్రెడీ ఫోన్ నెంబర్స్ అనేవి నేను మెన్షన్ చేశాను. కాబట్టి మీకు ఏదైనా డౌట్ ఉంటే వాళ్ళకి డైరెక్ట్ కాల్ చేసి అడగండి. ఈ వీడియో అనేది చేయడానికి గల కారణం ఆ యొక్క డౌట్స్ అనేవి క్లియర్ చేయడం కోసమే. సో ఇది మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, అండ్ ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి, ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.